నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన ఆరోగ్యం కుదుటపడేటటువంటి పరిస్థితుల్లో ఈ ఎలర్జీ కానీ మిగతా కంప్లైంట్స్ కానీ మరి అట్లాగనే ఉన్నాయి అనేటటువంటిది వస్తుండేటటువంటి సమాచారం. అందువల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చినటువంటి దీనికి కూడా మీరు ఆ రిపోర్ట్స్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇవ్వరు? ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుడు కేసు పెట్టి తప్పుడు ఆరోపణలు చేసి 40 రోజులు జైల్లో ఉన్నప్పటికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి క్రీడ ఏదైతే రాక్షస క్రీడ ఉందో, ఏదైతే ఒక నికృష్టమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దీనికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ ఉండాలా. కానీ రాక్షస క్రీడకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి దీనికి ఎక్కడా అంత ఉండేటట్టుగా కనబడటం లేదు. ఏదో ఒక విధంగా లేట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని 4 రోజులు ఉంచాలి. ఎందుకంటే 40 రోజులు అయినప్పటికి కూడా 4 విషయాలు కాదు, కనీసం ఒక విషయం మీద కూడా సాక్ష్యాధారం కానీ అదేవిధంగా ఏదైనా లిఖితపూర్వమైనటువంటి ఆధారాలు కానీ ఏవి కూడా ఏ కోర్టులో ఇప్పటికీ ఎక్కడా చూపించలేనటువంటి పరిస్థితిలో ఈ నికృష్టమైనటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. నువ్వు చేయగలిగిందంతా ఏంటి అని అంటే రాజ్యాంగ ప్రకారం అధికారంలో ఉన్నావు కాబట్టి ఒక రాక్షస క్రీడని ఆడుతున్నారే తప్ప ఓ మానవతావాదం కానీ లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో పాలకులు ఏ విధంగా ఉండాలి అనే లిమిట్స్ కూడా దాటిపోయి పర్సనల్గా ఆక్రోశంతో మరి దుగ్ధతో కక్షతో మనుషుల్ని హింసించడం అనేటటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు సామాన్యుడు కనీసం ఎక్కడో మరి విలేజ్లో ఉండేటటువంటి వాలంటీర్ దగ్గర కూడా మనిషికి ఏ పౌరుడికి కూడా స్వేచ్ఛ లేదు ఈ ప్రభుత్వంలో. అందువల్ల మేము అడిగేది డిమాండ్ చేసేది ఏంటి అని అంటే డిఐజీ అంటారు, మరి ఆయన భాష మనం చూసాం మొన్న, పాలకులను మెప్పించడం కోసం భాష కాదు, జైలుకు మాన్యువల్ ఉంటుంది, పోలీసుకు మాన్యువల్ ఉంటుంది, ఎవరు చెప్పక్కర్లా. ఆ మాన్యువల్ ప్రకారం ఇక్కడ బస్సులు వెళ్తున్నాయి, ఇది రోడ్డు కాబట్టి ఆటోమేటిక్గా దాన్ని నియంత్రణ చేయడానికి పోలీస్ ఆటోమేటిక్గా ఒక్కడున్నా వెళ్ళిపోవాలా? అంతేగాని మా డీజీపీ చెప్పాలా, మా హోమ్ మినిస్టర్ చెప్పాలా అనేటటువంటిది మాన్యువల్లో ఉండదు. అందుకు మీ డ్యూటీ మీరు చేయండి, కానీ అవతల వాళ్ళు వ్యవస్థలను చేతిలో పెట్టుకొని మిమ్మల్ని పావుల్లో వాడుకుంటున్నారు. అందరినీ మేము అనం, కొంతమంది ఆ భాష మార్చుకోవాలి. మరి ఏదైతే రాక్షస క్రీడలో చెప్తుంటారో వాటిని కూడా మరి ఆ రాక్షస క్రీడలో చెప్పేటటువంటివి రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకరో ఇద్దరు అలా చేయటం వలన మరి వ్యవస్థ మీదకే చెడ్డ పేరు వస్తుంది, అలాంటివి కూడా మానుకోవాలి అని చెప్పి భాషను సరి చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంలో కోరుతున్నాం. అదే కాకుండా ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం మెరుగుపడడానికి కావాల్సినటువంటి రిపోర్ట్స్ని ఇమీడియట్గా మరి ఒక కాపీని ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాల్సిందిగా మరి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జైలు యాజమాన్యం మరి అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు, అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడా ఆరోగ్యంగా బులెటిన్ ఇష్యూ చేయాలని అంటే డాక్టర్స్ ఇష్యూ చేస్తారు, ఇక్కడ పోలీసు వాళ్ళ చేత ఇష్యూ చేయిస్తున్నారు బలవంతంగా. ఎందుకంటే డాక్టర్ ఇచ్చిన కాగితం నేను ఇష్యూ చేస్తున్నాడు అంటున్నాడు ఈయన. డాక్టర్ ఇచ్చిన కాగితం కాదు, డాక్టరే ఇష్యూ చేస్తే ఆయన కట్టుబడి ఉన్నట్టు లెక్క. ఇదేదో ప్రజాస్వామ్యం మన దగ్గరే లేదు, ప్రపంచం అంతా ఉంది. ఆ ప్రజాస్వామ్యంలో కొన్ని నిబంధనలు ఉంటాయి, మనకు వచ్చినటువంటి అధికారానికి ఒక కుర్చీ ఉంటే దానికి బాధ్యతలు కూడా వెనకాలే ఉంటాయి ముడ్డు కింద. ఆ బాధ్యతలు మర్చిపోతే చాలామంది చరిత్రలో ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ కూర్చున్నారో, ఎన్నాళ్ళు కూర్చున్నారో అనేటిది కూడా మరి కిందకు ఆలోచిస్తే అవన్నీ కూడా బాధ్యతలు, ఆ కుర్చీకి ఉండే బాధ్యతలు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ సందర్భంలో
ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఈ లీగల్ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాలి, ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా అని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ములాఖత్లో కలుసుకోవడానికి భువనేశ్వరం గారు, లోకేష్ గారు, బ్రహ్మణి గారు వెళ్ళి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో హెల్త్లో కొద్దిగా ఆందోళనగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవ చేసినటువంటి వ్యక్తికి ఇవాళ ఈ రాష్ట్రం మనం గౌరవిస్తున్న విధానాన్ని ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రం కోసం, తెలుగు వాళ్ళ కోసం, తెలుగు బిడ్డల కోసం కష్టపడినటువంటి వ్యక్తిని 40 రోజులుగా ఈ రాజమండ్రి జైల్లో పెట్టి ఇవాళ ఆరోగ్యం గురించి ఆయన ఎలా ఉంది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కుటుంబ సభ్యులకు ఇవ్వరు. అంటే ఆరోగ్యం గురించి చెప్పడానికి కూడా ఈ ముఖ్యమంత్రి ఎందుకు భయపడతా ఉన్నాడో చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. ఈ ఆరోగ్యం ఒకటే కాదు, ఇవాళ లాయర్ల ములాఖత్తు కూడా ఇవాళ కట్ చేసేస్తా ఉన్నారు. ఇవాళ దళితుల్ని, దళిత డ్రైవర్ని హత్య చేసి ఇదే జైల్లో ఉన్నటువంటి వ్యక్తులకి 100 మందికి ములాఖత్తులు ఇస్తారు ప్రతిరోజు. శిరోమండలం చేసినటువంటి దళితులకి ఎస్ఐకి ములాఖత్తులు ఇస్తారు, నెక్స్ట్ డే బెయిల్ వస్తుంది. కానీ ఇవాళ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని ఈ ముఖ్యమంత్రి ఉపయోగించుకుని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మీరు లోపల పెడుతున్నామని వికృతానందం పొందుతున్నామేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక్కొక్క రోజు వైసీపీకి చంద్రబాబు నాయుడు గారిని మీరు లోపల ఎన్ని రోజులు పెడితే ఒక్కొక్క రోజు మీ సమాధులకు మీరే పునాదులు వేసుకుంటారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. నిన్న మా నాయకుడు, మా అధినాయకుడు జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ భువనేశ్వర్ గారిని సంఘీభావం తెలియజేయడానికి బీసీ సోదరులు వస్తూ ఉంటే అడుగడుగున అరెస్టులు చేశారు, హౌస్ అరెస్టులు చేశారు. నన్నైతే ఎక్కడికి తీసుకెళ్తున్నారో సమాచారం కూడా ఇవ్వకుండా అర్ధరాత్రులు తిప్పారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఏ బీసీ సోదరులకి భువనేశ్వరమ్మ గారి దగ్గర వచ్చే హక్కు లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే భువనేశ్వరమ్మ గారిని కలవడానికి వీల్లేదని చెప్పి మీరు నోటీసులు ఇస్తారా? ఇంతకంటే అప్రజాస్వామికం ఇంకోటి ఉంటుందా? ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు 40 రోజులుగా మీరు జైల్లో పెట్టుకున్నారు. మేము కూడా చాలా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా మేము మీరు దీక్షలు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మేము అనుమతులు అడిగితే అనుమతులు ఇవ్వరు. మేము ప్రజాస్వామ్య పక్షంగా ఇవాళ మీరు చెప్పినటువంటి ధర్నా చౌక్లో మేము ధర్నా చేసుకుంటా అంటే దానికి అనుమతులు ఇవ్వరు. మేము బయటకు వచ్చి జెండా పట్టుకుంటే భయపడతారు, మేము గంట కొడితే భయపడతారు, మేము సంకళ్ళు వేసుకుంటే భయపడతారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత భయపడుతూ పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉందా? రాష్ట్ర ప్రజలను పీడించుకున్నావు, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఇవాళ జైల్లో పెట్టించుకున్నావు. ఇవాళ ప్రతిరోజు నువ్వు కౌంట్ చేసుకో జగన్మోహన్ రెడ్డి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే నువ్వు రాజమండ్రి జైల్లో అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చావో ఆ రోజు నుంచి మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇవాళ న్యాయ వ్యవస్థను కూడా ఆలోచించాలా, మానవత్వ దృక్పథంతో ఆలోచించాలా. ఇవాళ ఒక హెల్త్ బులెటిన్కి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉందంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే ఒక నియంత పాలనలో ఉన్నామా? ఒక్కసారి న్యాయ వ్యవస్థలు ఆలోచించాలా. అలాగే ఇవాళ పోలీస్ వ్యవస్థలు కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి కోసం మేమందరం. అదే ఇప్పుడు ఆయన వస్తున్నప్పుడు కొద్దిగా హెల్త్కి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టుగా కనపడుతుందని చెప్పి వారు చెప్పడం అంతే నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఖచ్చితంగా బాబు గారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకుంటారు. అదేవిధంగా ఏదన్నా జరగరాని జరిగిందా దానికి ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మొన్న ఉదయం నుంచి నేను దేవాలయంకి వెళ్తే దేవాలయం చుట్టూ 100 మంది పోలీసులు పెట్టి, అంటే ఈ దేశం, ఈ రాష్ట్రంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం
మనం దేవాలయాలకు వెళ్ళి దసరాల సందర్భంలో దేవాలయంలో పూజ చేసుకుంటే పోలీసులు పెడతారు. ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు నోటీసు ఇవ్వకుండా వందల మంది పోలీసులను ఇళ్ల చుట్టూ పెట్టించి మమ్మల్ని తీసుకెళ్లి అర్ధరా 4 గంటలకు తీసుకెళ్లి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కడ తిప్పుతున్నారో తెలియదు. నెక్స్ట్ డే మా తల్లిగారు వర్ధంతి ఉందని చెప్తే బాత్రూమ్ డోర్ దగ్గర ఒక పోలీస్, లిఫ్ట్ దగ్గర ఒక పోలీస్, గేటు ముందు ఒక పోలీస్, పంతుల్ని లోపల రానివారు, అక్కడ ఉన్నటువంటి పనివారిని లోపల రానివారు, బంధువులు ఏదైతే ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి బంధువులు ఇళ్ళకొస్తారు.